హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సమంత రాజకీయాల్లోకి వస్తుందని ఒక న్యూస్ అయితే వాళ్ళ వైరల్ అవుతుంది, అసలు వస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం కానివ్వండి, లేకుంటే వాళ్ళ తరపు నుంచి ప్రచారం చేయడం కానివ్వండి, ఇలా జరుగుతుంది అని అంటున్నారు, దీంట్లో వాస్తవం ఎంత సార్? యా, రాజకీయాల్లోకి సమంత అనే టైటిల్తో ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది అన్నిట్లో, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కూడా వస్తుంది, ఇంగ్లీషు మ్యాగజైన్స్లో, ఇంగ్లీష్ డైలీస్లో కూడా ఈ వార్త వస్తుంది. అంటే ఎక్కడో ఏదో దీనికైతే మూలమైతే ఉంటుంది. అఫీషియల్గా అయితే సమంత వైపు నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కానీ కన్ఫర్మేషన్ కానీ లేకపోతే డినియల్ కానీ రెండూ లేవు. అంటే లేదని చెప్పట్లేదు, అవునని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్కి కూడా ఇంతకు ముందన్నంత ఈజీగా లేదు ఈసారి ఎలక్షను, ఎందుకంటే కాంగ్రెస్ కొంత పుంజుకోవడం, బీజేపీ కూడా కొంత ఉండడం, దానివల్ల బీఆర్ఎస్ గెలుపు అయితే సునాయాసంగా అయితే కష్టం. అందువల్ల కొంత స్ట్రాటజీస్ అవన్నీ కూడా కొత్తవి వేయడం, కేసీఆర్ కూడా బాగా నైట్ అండ్ డే పనిచేస్తున్నారు. మామూలుగా ఆయన చాలా కూల్గా ఉంటారు, బట్ ఇప్పుడు కొంత టఫ్గానే ఉంది సిచ్యువేషన్. అందువల్ల సినిమా వాళ్ళని కూడా ఈసారి యూజ్ చేసుకుందామన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ కవితకి వాళ్ళిద్దరికి కూడా సినిమా వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇండస్ట్రీతో, ఎవరు కలవాలన్నా కలుస్తాడు, ఏమైనా సమస్యలు ఉంటే వింటాడు, పరిష్కరిస్తాడు, ఆ కైండ్ ఆఫ్ ప్రోయాక్టివ్గా ఉంటాడు కేటీఆర్. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఏమనుకున్నారంటే సమంత అంటే కొంతమందిని ట్రై చేస్తున్నారు, మనం ఆల్రెడీ చూసాం, జయసుధను కూడా పార్టీలో తీసుకున్నారు, ఆమెకి ఇప్పుడు సికింద్రాబాద్ ఇద్దామని ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. జయప్రద కూడా రాజకీయాలకి రావాలని, బీఆర్ఎస్లో చేరాలని అనుకుంటున్నట్టుగా ఒక వార్త అది కూడా వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి బాబు మోహన్ ఉన్నాడు, కాకపోతే ఆయనతో కూడా ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి. ఇంకా పెద్దగా వాళ్ళకి బీఆర్ఎస్కి ఇప్పటి వరకు అయితే పెద్దగా యాక్టివ్గా సినిమా లేరు. ఒక మన ప్రకాష్ రాజ్ కేసీఆర్తో కూడా అప్పుడప్పుడు కలుస్తుంటాడు. ఆ మధ్య మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్తో ప్రకాష్ రాజు వెళ్ళారు. ఆయన తెలంగాణలో కూడా ఒకటో రెండు గ్రామాలను దత్తకు తీసుకొని పనిచేస్తున్నాడు కేటీఆర్. ఇటు మోహన్ బాబు వాళ్ళ కూతురు మంచు లక్ష్మి కూడా కొంత ప్రోగా ఉంది. సో వీళ్ళందరూ కూడా మెల్లగా ఉన్న రాజకీయాల్లోకి వస్తారా అంటే, రాజకీయాల్లోకి రావడం అంటే పోటీ చేస్తారని కాదు, ప్రచారానికి వాడుకుంటారు అనేది ఒక ఇది నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలతో కలిసి పనిచేసే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఈవెన్ మహేష్ బాబు వాళ్ళు కూడా ఇక్కడ గ్రామాలను దత్తత తీసుకొని పనిచేస్తున్నారు. సో ఇటువంటి తెలంగాణ ప్రజలతో ఆల్రెడీ కలిసి ఎవరెవరు ఉన్నారు వాళ్ళనైతే ఆల్రెడీ తెలంగాణ ప్రజల్లో కొంత పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. రేపు పొద్దున ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అనేది కూడా మళ్ళీ విమర్శ వస్తుంది కేసీఆర్ మీద. అందువల్ల కూడా తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ దగ్గర ఉన్న వాళ్ళు, తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు, లేదా నాన్ ఆంధ్రాస్ అంటే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, సమంత లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకున్నప్పుడు, సమంత ఈ మధ్య కొంత ఆమె ముందు నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటుంది. తను తనకి ఒక ఎన్జిఓస్తో పనిచేస్తుంది. ఈ మధ్య కూడా మనం చూసాం మైఎస్ఆర్టీస్ ఫౌండేషన్తో కూడా ఆమె అంబాసిడర్గా అయింది. ఆ జబ్బుకు సంబంధించిన అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఆమె అంబాసిడర్ పనిచేస్తుంది. ఆల్రెడీ కొంతమంది అనాథల్ని తెలంగాణలో పిల్లల్ని తీసుకెళ్ళి తాజ్మహల్ లాంటివి ఫ్లైట్లో తీసుకెళ్ళి చూపించడం, వాళ్ళ ఫేవరెట్ ఆర్టిస్టుల్ని పరిచయం చేయడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో ఆమె ఎప్పటి నుంచో పనిచేస్తుంది. రెండవది, ఇక్కడ రైతులకు సంబంధించి కూడా కొంత సహాయం చేసిందని చెప్తున్నారు తెలంగాణలో. ఇంకోటి వచ్చి చేనేత కార్మికులకి, చేనేత బట్టలకి అంబాసిడర్గా కూడా పనిచేసి చేనేత బట్టల్ని ప్రోత్సహించడానికి కొన్ని బట్టలు కట్టుకోవడం అవన్నీ కూడా ఆమె చేసింది గతంలో. సో అందుకని ఇప్పుడు పైగా ఖాళీగా ఉంది. ఒక 1 ఇయర్ ఆమె సినిమా కెరీర్కి లీవ్ ప్రకటించింది. ప్రజెంట్ ఒప్పుకున్న సినిమాలు కూడా ఏం లేవు. ఆల్రెడీ ఖుషి మొన్న రిలీజ్ అయింది, ఇంకా సైటడల్లో ఒకటే ఉంది వెబ్ సిరీస్, వరుణ్ ధావన్కి జోడీగా ఇంగ్లీషు సైటడల్కి అది రీమేక్ తెలుగులో, సారీ హిందీలో. సో కాబట్టి ఆమె ఒక 6 నెలల వరకు ఆమె ఇప్పుడు బెంగళూరు సారీ అమెరికాలో ఉండదలుచుకుంది, మైయాసైటిస్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకొని
వద్దామనే దాని ప్లాను. కాబట్టి ఇప్పుడు ఖుషీకి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా ఆమె అమెరికా నుంచే చేసుకుంటుంది. సో ఈ 6 నెలలు లోపలే, ఎందుకంటే ఎలక్షన్లు కూడా దగ్గరకు వచ్చేసాయి, డిసెంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ లోపలే ఆమెని, అంటే ఈ మయోసైటిస్ సంబంధించిన ట్రీట్మెంట్ అవగానే ఆమెని పిలుచుకొని వద్దాం అనేది వీళ్ళ ప్లాను. అంటే ఒక 2-3 సార్లున్నా కనీసం కొన్ని చోట్ల, ముఖ్యంగా హైదరాబాదు అర్బన్ సెంటర్స్, కొన్ని రూరల్ సెంటర్స్ తిప్పుదాం అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా దానికి ఓకే చెప్పిందని అంటున్నారు. తనకు కూడా ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ చేయాలని ఉంది. మేబీ తను కూడా లేటర్ దీంట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాము, మన ఖుష్బు కావచ్చు, రాధిక కావచ్చు, నగ్మ కావచ్చు, నవనీత్ కౌర్ అయితే ఎంపీగా ఉంది, మన తెలుగులో యాక్ట్ చేసినామ. సో ఇలాగా చాలామంది ఉన్నారు స్త్రీలు కూడా. ఇంకా ముందు వాళ్ళు అయితే విజయశాంతి ఉంది, కవిత వచ్చింది, అంతకు ఇంకా మన జయలలిత చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా విమెన్ కూడా సినిమా రంగం నుంచి, ఓన్లీ మేల్ పర్సన్సే కాకుండా విమెన్ కూడా హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సినిమా రంగంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఈ అమ్మాయికి నాకు తెలిసి ఏంటంటే తన యాటిట్యూడ్ కూడా ఏంటంటే ఎక్కువగా పబ్లిక్లో ఉండడానికి అమ్మాయి ఇష్టపడుతుంది, అందుకనే అంత పాపులారిటీ కూడా. కేవలం సైలెంట్గా ఏ నయనతార లాగో అనుష్క లాగో సినిమాల వరకు పరిమితమైన అమ్మాయి అయితే కాదు, ఎప్పుడు కూడా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, పోస్టులు పెట్టడానికి, పబ్లిక్ డిబేట్స్లో పాల్గొనడానికి అమ్మాయి ప్రిఫర్ చేస్తుంది సమంత. ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు తనకి ఫ్యూచర్లో పాలిటిక్స్ లేక ఫుల్ టైం రావాలనే కోరిక కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని ఒక రిహార్సల్స్ లాగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రచారంలో పాల్గొంటే తనకు కూడా పార్టీలతో పరిచయాలు వస్తాయి, ప్రజలతో సంబంధాలు పెరుగుతాయి. రెండోది ఈ ప్రాసెస్ అలవాటు అవుతుంది, ఎలా రాజకీయాల్లో వచ్చి వెళ్ళాలి ఏంటి అనేది జరగచ్చు. సో అందుకని వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్కి ఎక్కువ మంది దొరకట్లేదు వచ్చి యాక్టివ్గా. సుమన్ ఒకడే మొన్న బీఆర్ఎస్ని పొగిడాడు, మరి సుమన్ ఏమైనా వస్తాడో అది తెలీదు. ఆయన తెలుగుదేశానికి పొగుడుతుంటాడు, ఇంతమంది తెలుగుదేశంలో కూడా ఉన్నాడు, బట్ ఈ మధ్య బీఆర్ఎస్ని పొగుడుతున్నాడు. జనరల్గా హైదరాబాద్లో ఉండే ఆర్టిస్టులు బీఆర్ఎస్నో ఏదో ఒక సందర్భంలో, కేసీఆర్నో కేటీఆర్నో కవితనో ఏదో ఒక సందర్భంలో పూడుతుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో మనం ఉండాలి, ఇక్కడ అనేక పనులు ఉంటాయి వాళ్ళతో అని కొంత ఫ్రెండ్లీగా జాగ్రత్తగా ఉంటారు బీఆర్ఎస్తో. ఆ రకంగా ఉన్నాడా సుమను లేకపోతే యాక్టివ్ అవుతాడా తెలీదు. ఏదేమైనా సమంత మాత్రం యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి పుకారు వచ్చినప్పుడు సమంత ఖండించే అవకాశం ఉంది, కానీ ఈసారి ఖండించలేదు. వాళ్ళ అభిమానులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈమె రాజకీయాల్లోకి వెళ్తే కెరీర్ పాడవుతుంది, ఆల్రెడీ హెల్త్ పరంగా కెరీర్ పాడైంది, ఇప్పుడు పాలిటిక్స్లోకి కూడా వచ్చిందనుకో ఆమె కెరీర్ మొత్తంగా ఇబ్బందుల్లోకి వెళ్తుందని అభిమానులు మాత్రం దీనికి స్పందించి ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా అబద్ధం, ఆమె రాదు అది ఇది అని చెప్తున్నారు. ఆమె వైపు నుంచి అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు దీన్ని రిజెక్ట్ చేయలేదు. అట్లాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ తరఫున కూడా ఎవరు చేయలేదు, ఓపెన్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.